మజ్జిగ మీద జీఎస్టీ, పాలు మరగబెట్టి పెరుగు తోడు పెడితే జీఎస్టీ. ఇప్పటికే కరోనా అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న జనానికి పన్నుల మోత తప్పడం లేదు. జీఎస్టీ, డీజిల్ సెస్, లైఫ్ ట్యాక్స్ పేరేదైనా భారం తప్పలేదు. కష్టకాలంలోనూ ఆదాయం తగ్గకుండా చూసుకుంటున్న ప్రభుత్వాలు అందుకు పన్నులే మార్గమని ఫిక్స్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టిని పెట్టకుండా ప్రజల్ని పిప్పి చేస్తున్నాయి. అధిక పన్నులతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులు మొత్తుకుంటున్నా వినేవాళ్లు మాత్రం లేకుండా పోయారు. తాజాగా సామాన్యులపై మరో బాధుడు షూరే అయింది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల ప్యాకెట్ దాకా గూడ్స్ లేదా సర్వీసెస్ ట్యాక్స్ పెంపు అనివార్యమైంది. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి నెలకొనడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. అయితే పాల ఉత్పత్తులపై జీఎస్టీని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీరస శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ పేద మధ్యతరగతి ప్రజల నడి విరుస్తున్నారని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ సమీపంలోని రాజు రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పుట్టిన పసిపాపకు అందించే పాల దగ్గర నుంచి చనిపోయిన తర్వాత శ్మశాన వాటికి వరకు జీఎస్టీ విధించడం సిగ్గుచేటని మేయర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మేయర్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి జీఎస్టీని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ పార్లమెంట్ లో వాళ్ళు బిల్లు పెట్టడం జరిగింది. అది ఎంత దారుణంగా ఉన్నదంటే పుట్టినగా నుంచి సచ్చేదాకా జీఎస్టీ కట్టాలనే విధాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇలా కాకుండా రైతులందరూ కూడా కష్టపడి రైతు పండించిన పంటకు జీఎస్టీ అనేది నవశకం. ఎందుకంటే జీఎస్టీ అనేది రైతుకు రాదు. ఎవరైనా అమ్మకాలు షాప్లో కానీ ఇంకెక్కడ చేస్తే దానికి జీఎస్టీ వేస్తే దానికి అర్థం కానీ రైతుకు వచ్చే జీఎస్టీ రైతుకు రావాల్సిన జీఎస్టీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దోసుకోవడం ఇది తప్పు. ఖచ్చితంగా జీఎస్టీని అనేది వెనుక తీసుకోవాలి. ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ కాకుండా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా బీజేపీ ఇవాళ పేద ప్రజలను కొట్టి ఆదానికి అంబానికి ఎట్లా కట్టబెడుతున్నారో ప్రజలందరూ కూడా గమనించి వాళ్ళకి తగే బుద్ధి చెప్పాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ప్రజలు ఈ జీఎస్టీని తక్షణమే వాళ్ళు బ్యాక్ తీసుకుంటట్టు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి గుణపాఠం చెప్పాలని కోరుతున్నాను. పాల మీద జీఎస్టీ, పెరుగు మీద జీఎస్టీ, బియ్యం మీద జీఎస్టీ, పప్పుల మీద జీఎస్టీ, ఉప్పుల మీద జీఎస్టీ, జీఎస్టీ లేనిది ఎక్కడ? ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఎస్టీ జీఎస్టీ అని మనిషి పుట్టిన దగ్గర నుంచి పసి పిల్లాడు చిన్న పిల్లాడు పుట్టిన వెంటనే పాదానిగా వాడు పిల్లలకు పాలు పోస్తాం అంటే పాల మీద జీఎస్టీ చేస్తే ఇది ఏమనే న్యాయమా? మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మా కేసీఆర్ గారు. అట్లాంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పుట్టిన పిల్లలకు పాలు తాగే పిల్లలకు కూడా జీఎస్టీ వేయడం అనేది చాలా బాధాకరం. జీఎస్టీ బిల్లును తీసేయాలి, జీఎస్టీ అనేది లేకుండా చేయాలి. ప్రజలకు జీఎస్టీ వేసి దోచుకున్నాడు తప్ప ప్రజలకు న్యాయం చేసేది ఏం లేదు. ప్రజల నడ్డు విరుస్తున్నారు. ప్రజలను బీద ప్రజలు, పేద ప్రజలు, మనుషులను అందరి చంపిబడేస్తున్నారు. చంపినా కూడా జీఎస్టీ చేస్తున్నారు, ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలని మేము మరొకసారి ప్రజలకు సమరంగా మనవి చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీకి వ్యతిరేకంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మున్సిపల్ పాలక మండలి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, పాలు, పెరుగు, తినుబండారాలపైన జీఎస్టీ పెంచి సామాన్య ప్రజలపై పెను ప్రభావం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల కడుపులు కొడుతుందన్నారు. తినుబండారాలపై జీఎస్టీని విధించడం జరిగింది. మరి ముందనే మోడీ గారు వచ్చి తెలంగాణలో ఏమో ఒరగబెడతానని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్ నడిపొట్టిన మీటింగ్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరి అందరూ తెలంగాణకు మరి మోడీ గారు వస్తున్నాడు, మరి తెలంగాణ ప్రజలకు ఏదో తీపి కబురు అని చేస్తారని ఆశించిన వెంటనే మరి ఢిల్లీ పోయి మరి ప్లేట్ ఫిరాయించిన మోడీ గారు ఈనాడు ఆహారమై కనీసం పాలు, పెరుగు, మరి పేదవాడు తినే ఉప్పు, పప్పు, గోధుమ ప్రతిదా
దానిపై మరి ఇవాళ జీఎస్టీ విధించడం జరిగింది. కనీసం ఇంటికాడ మరి కూరగాయలు కొందామంటే ధర ఎక్కువ ఉన్నది, మరి నూనె కొందామంటే తక్కువ ఉన్నది. కనీసం పెరుగు వేసుకొని తిందామన్నా కూడా పెరుగు మీద జీఎస్టీ వేసిండు, పాలు తాగుదామన్నా కూడా జీఎస్టీ వేసిండు, గోధుమ పిండి అంతా పిండి పెట్టుకొని ఒక గోధుమ పిండి రొట్టె వేసుకున్నాను దానికి జీఎస్టీ వేసిండు. కేంద్ర ప్రభుత్వం పాలు పెరుగు ధరలపై 5% జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుపేదల నడ్డి విరిచేందుకే కేంద్ర ప్రభుత్వం పాలు పెరుగు ధరలపై 5% జీఎస్టీ పెంచుతుందని మండిపడ్డారు.